జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడ్లూరు ఉపాధ్యాయులము. మేము 8 మంది ఉన్నాము. 7 సబ్జెక్టులకు 7 ప్లస్ జిహెచ్ఎం ఒకరు, మొత్తం 8 మంది ఉన్నాము. మా పాఠశాలలో 28 మంది విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్గా 28 వరకు వస్తారు, 24 వరకు కూడా వస్తుంటారు. వాళ్లకు మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు ఇవ్వటము, తర్వాత కాపీలు ఇవ్వటము, దుస్తులు కూడా ఇవ్వటం జరిగింది. పాఠాలు రెగ్యులర్గా జరగటం జరుగుతుంది. ఈరోజు ఉదయము మా ఎంఈఓ గారి మౌఖిక ఆదేశం, అంటే ఫోన్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీ పాఠశాలలో ఉన్న విద్యార్థులను పక్క స్కూలు, అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వల్లాల్లో వాళ్ళను జాయిన్ చేసి మీరు మీ కేటాయించిన ఊర్లకు వెళ్ళగలరని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని విద్యార్థులకు చెప్పినాము. ఆ విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేసి సర్పంచ్ గారికి తెలియజేస్తే సర్పంచ్ గారు, తర్వాత ఊరు పెద్దలు, విద్యార్థులు అందరూ వచ్చి మీరు ఎక్కడికి పోవద్దు అని చెప్పి మమ్మల్ని స్టాఫ్ రూమ్లో ఉంచి తాళమేశారు. ఇటు విషయాన్ని మా పై అధికారులకు కూడా ఇంతకుముందే తెలియజేయడం కూడా జరిగింది. ఎప్పుడు వేశారు సార్? ఎన్ని గంటలకి సార్? పదిన్నర కావచ్చు. మిమ్మల్ని ఏ స్కూల్కు అటాచ్ చేశారు? అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్కూల్కు. మిమ్మల్ని నన్ను మాత్రం ఇక్కడ మాధారం కళాన్ జడ్పిహెచ్ఎస్ మాధారం కళానికి అలాట్ చేయడం జరిగింది. విద్యార్థుల్ని ఉల్లాల స్కూల్ ఈరోజు ఉదయం మేము పాఠశాలకు రాగానే ప్రార్థన అయిపోయిన తర్వాత మండల విద్యాశాఖ అధికారి గారు మాకు ఫోన్ చేసి మీ పాఠశాలలో ఉండబడినటువంటి విద్యార్థుల్ని పక్క ఉండబడినటువంటి వల్లాల పాఠశాలలో కలిపి మీరు మీకు కేటాయించినటువంటి ఊర్లలోకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయమని మాకు ఆదేశాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము విద్యార్థులకు తెలియజేసినాం. మధ్యాహ్నం లోపు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోయి వల్లాల స్కూల్లో కలిపి మాకు వేరేటువంటి స్కూల్ కేటాయించారు, మేము అక్కడికి వెళుతున్నాం అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు చెప్పినాము. విద్యార్థులకు చెప్పగానే ఎమ్మటే ఎట్లా మా స్కూల్ ఎట్లా మూసేస్తారు సార్ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని, గ్రామ సర్పంచ్ని, గ్రామ పెద్దల్ని పాఠశాలకు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మరి మాతోటి మీరు మా పాఠశాల నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు, మీరు పాఠశాల నుంచి వెళ్ళవద్దు, మేము పై అధికారులతోటి మాట్లాడతాం, మేము మాట్లాడేంత వరకు మీరు ఇక్కడే ఉండాలంటే అట్లా కుదరదు మాకు మేము పై అధికారుల యొక్క ఆదేశాలు తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళు మీరు చెప్పారు కాబట్టి మేము వెళ్ళాలి, వెళ్ళకపోతే మా మీద చర్యలు ఉంటాయని మేము చెప్పితే మరి వాళ్ళు అది లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదని మమ్మల్ని మరి గట్టిగా వాళ్ళు వాదించి మమ్మల్ని స్టాఫ్ రూమ్లో నిర్బంధించి తాళం వేసి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. దాదాపుగా 11:30-11 గంటల ప్రాంతంలో మమ్మల్ని ఈ తరగతి ఈ యొక్క స్టాఫ్ రూమ్లో నిర్బంధించారు. ఇప్పటివరకు కూడా మాకు తాళం తీసేటువంటి పరిస్థితి లేదు, మేము కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ఎమ్మటే మరి స్పందించి మరి మాకు ఈ సమస్యని పరిష్కరించాలని మేము పై అధికారులని సవినయంగా కోరుతున్నాం. స్టూడెంట్స్కి సమస్య దగ్గర ఒక వల్లాల స్కూలు, ప్రైవేట్ స్కూలు, మీడియం పెద్ద స్కూల్ ఉండేది, ఆ స్కూల్ పోతారు, పేరెంట్స్ వచ్చే టీ తీసుకోలేదు, మేము పిల్లల్ని పంపించాలి, పంపిస్తాము స్కూల్ వేరే స్కూల్. మిమ్మల్ని ఎక్కడికి అటాచ్ చేశారు? మమ్మల్ని నన్ను వల్లాలకు అటాచ్ చేశారు. వల్లాలకు స్కూల్లో ఊర్లో బడిబాట నిర్వహించలేదు.